ఎవ్రీవన్, ఇంట్లోనే సూపర్గా అన్నప్రాసన డెకరేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా అండ్ అట్రాక్టివ్గా యూనిక్ డిజైన్స్తో ఇదైతే చేసాము. సో అది ఎలా చేసాము అనేది ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. లెట్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత, ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను ఈ అన్నప్రాసన యొక్క డెకరేషన్ నేను ఎలా చేశానని చెప్పేసి. సో దీనికైతే నేను ముందుగా కొన్ని ప్రాప్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను అమెజాన్లో సర్చ్ చేశాను. సో సర్చ్ చేస్తే నాకైతే కొన్ని ప్రాప్స్ కనిపించాయి, బట్ అవి కొన్ని యూజ్ అవుతాయి, కొన్ని అయితే అంత లుక్ కనిపించలేదు అండ్ నాకు నచ్చలేదు. సో అందుకని నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను. సో దానికి వచ్చేసి నేను A4 షీట్స్, అలాగే స్కెచ్ పెన్, గ్లూగమ్, ఇవి నేను కొంచెం కంటెంట్ కూడా సర్చ్ చేసుకుని ఏవైతే చేశాను. సో అవి ఎలా చేశాననేది ఇప్పుడైతే మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఈ డెకరేషన్ నేను ఫస్ట్ వచ్చేసి ఒక బ్యాక్ డ్రాప్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ స్వీట్స్ కొన్ని డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుని చేశాము. సో అది ఎలా చేశాము అనేది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో మీరు వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మేము బ్యాక్ డ్రాప్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాను. సో అది వచ్చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే మీషోలో కానీ అవైలబుల్ ఉంది, బట్ మీషోలో నాకు నచ్చింది. సో క్వాలిటీ అండ్ రివ్యూస్ అన్ని చెక్ చేసుకొని నేనైతే మీషోలో తీసుకున్నాను. సో నాకు అది వచ్చిన తర్వాత కూడా డెలివరీ సో చాలా సూపర్గా ఉంది. సో దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే మీరు తీసేసుకోవచ్చు. సో నేనైతే స్వీట్స్ ప్లాన్ చేశాను, అలాగే కొన్ని అయితే ఐటమ్స్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేశాము, కొన్ని బయట తెచ్చుకున్నాము. సో అవి కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. సో ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటిలో మురుకులు, గవ్వలు, చిప్స్ ఇలా ఉంటాయి కదా, సో అవైతే చేశాము. కొన్ని కేక్ అవి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ మేము బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాము. సో ఇలా ఫుడ్ ఐటమ్స్లో కూడా మేము కొన్ని వచ్చేసి సాల్ట్, కొన్ని వచ్చేసి కొంచెం కారంగా, కొంచెం తీయగా ఉండేటివి ఇట్లా డిఫరెంట్గా మేము చూసుకొని ప్లాన్ చేసుకున్నాము. సో అన్నీ కూడా నేను వచ్చే ట్రయాంగిల్ షేప్లో అయితే చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్ 9, 8, 7, 6, 5 అట్లా వచ్చేలాగా చూసుకొని అయితే ప్లాన్ చేశాము. సో అవి ఎలా చేసామనేది కూడా మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఫోర్ షీట్ని కూడా నేను నిదానంగా కట్ చేసుకొని, సో అది కొంచెం కూడా అంటే అటు ఇటు పోతే లుక్ అనేది ఉండదు, సో నీట్గా అయితే కట్ చేసుకున్నాను. సో దాని తర్వాత దాన్ని స్కెచ్ పెన్తో కూడా నేను కొంచెం కంటెంట్ అనేది రాసి హైలైట్ అవ్వాలని చెప్పి చేశాను. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా డెకరేషన్కి మేము ఇట్లా ఐడియా వేసుకున్నప్పుడు, సో నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించి మేమైతే ఒకటి డైనింగ్ టేబుల్ అండ్ ఒక ట్రైన్ కూడా ప్రిపేర్ చేశాము. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది చేయడానికి చాలా ఈజీగానే ఉంది, మీరు ఒకసారి ప్రాసెస్ చూస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. సో అండ్ ఇంకా వచ్చేసి దీంట్లో మేము డిఫరెంట్గా ఉండాలని ఓరియో బిస్కెట్స్తో డిజైన్స్ చేశాము. సో నెక్స్ట్ చాక్లెట్స్ అనేవి వేరుగా పెట్టాము. సో ఇలా ఎలా చేసామనేది కూడా నేను మొత్తం కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో వచ్చేసి ట్రైన్ అండ్ ఈ డైనింగ్ టేబుల్ చేసేదానికి డిఫరెంట్ బిస్కెట్స్ అయితే మేము యూజ్ చేశాము. సో అవి ఎలా అతికిచ్చాను, సో ఆ అతికిచ్చేటప్పుడు కూడా మేము నీట్గా ప్రిపేర్ చేసి అంతా కూడా ప్లాన్ చేసుకొని అయితే చేశాము. ఈ ప్రాప్స్ అనేది నేను ఇప్పుడు ఎలా అతికిచ్చాను, సో దాని కంటెంట్ ఎలా రాశాను అనేది మీ అందరికి ఇప్పుడైతే చూపించబోతున్నాను. సో దీనికైతే నేను ఫెవికాల్ యూస్ చేశాను. సో అన్నీ కూడా ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని 1x1 ఇలా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అవుటర్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో హైలైట్ చేసుకున్నాను, సో నీట్గా కనిపించడానికి. అలాగే కొన్ని వచ్చేసి స్టిక్కర్స్ అనేటివి బయట తీసుకున్నాను. సో అవి వచ్చేసి స్టిక్కర్స్ కూడా చాలా లెస్ ప్రైజ్ అండ్ ఈజీగా మనకు అర్థమైపోతుంది ఇది అన్నపరాసన ఫంక్షన్ అని చెప్పేసి. సో అలా బాగున్నాయి, సో స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. సో అవి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, నేను అయితే వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ ద్వారా కూడా కొనేసుకోవచ్చు. సో నేను తీసుకున్న కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ తీసుకున్నాను ఈ ప్రాప్స్కి, ఎందుకంటే కొంచెం హైలైట్గా కనిపిస్తాయి, అలాగే ఫొటోస్ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. సో ఈ అవుటర్ లైన్ గీసేటప్పుడు కూడా నీట్గా గీసుకోవాలి, లేకపోతే కొంచెం పక్కకి వెళ్ళిపోతే బాగోదు చూడడానికి. సో అయితే నేను చేసేసిన తర్వాత కంటెంట్ అనేది అమెజాన్లో వాళ్ళు ఏవైతే పెట్టున్నారో వాటిని సర్చ్ చేసుకొని ఆ ప్రాప్స్కి తగ్గట్టుగా నాకు నచ్చినట్టు అయితే నేనైతే రాసుకున్నాను. సో దాంట్లో అయితే వాళ్ళు కొన్ని డిఫరెంట్గా కూడా పెట్టున్నారు, అంటే బేబీ బొమ్మలు ఉండేటివి అట్లా. సో అయితే నేమేం తీసుకోలేదు, జస్ట్ కంటెంట్ ఉండేటివి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని పెట్టాను. సో ఆ కంటెంట్ ఉండేటివి అనేటివి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలా రాశాను అనేది కూడా కంటెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది అన్నప్రాసన కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు ఫుడ్ తింటారు కాబట్టి రైస్, సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బౌల్ అని చెప్పేసి ఒకటైతే చేశాను. సో అది ఇప్పుడైతే
అందరికి నేను చూపించబోతున్నాను. అలాగే డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి 2 అయితే చేశాను, అంటే ఓన్లీ అన్నప్రాసన ఫంక్షన్ కోసం అని చెప్పేసి. సో చూసారు కదా, ఇలా అయితే నేను నీట్గా అంతా డెకరేట్ చేశాను. సో తర్వాత వచ్చేసి ఇప్పుడైతే నేను రాస్తున్నాను చూడండి, ఫైనల్లీ ఐఎమ్ రెడీ టు ఈట్ అనే చెప్పి రాశాను. సో ఇది కూడా నేను అమెజాన్లో చూసుకున్నాను. సో వాళ్ళైతే ఏంటంటే ఇంట్లో స్టిక్కర్స్తోనే వాళ్ళు మొత్తం కూడా వచ్చేసింది. సో నేను రాశాను కాబట్టి, సో నాకైతే కొంచెం ఇట్లా యూనిక్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఇట్లా పెట్టుకొని రాసుకున్నాను. సో వాళ్ళ దాంట్లో డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే ఎక్కువ స్టిక్కర్స్ అనేటివి అంటించడం వల్ల ఫోటోకి అయితే బాగా వచ్చింది. మీకు అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రమ్ వాళ్ళు లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్తారు కాబట్టి, సో దాన్ని కూడా నేనైతే రాశాను. ఇక్కడ వచ్చేసి మై ఫస్ట్ బౌల్ ఆఫ్ రైస్ అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వాళ్ళు లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్తారనేది నీట్గా అయితే మెన్షన్ చేశాను చూడండి. సో ఇలా అంటే కొంచెం టాప్గా ఉండేటివి అయితే నేను సెలెక్ట్ చేసుకొని రాశాను. సో వీటికైతే ఇప్పుడు నేను స్టిక్కర్స్ కూడా అంటించాను. సో అవి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేసేయండి. సో చూసారు కదా, చాలా క్యూట్ క్యూట్ స్టిక్కర్స్ అన్ని తీసుకొచ్చి అంటించేసాను. చాలా బాగున్నాయి కదా. ఈ స్టిక్కర్స్ అన్ని అంటించేసిన తర్వాత నేనైతే ఈ ప్రాప్స్ కూడా బ్యాక్ సైడ్ అనేది ఒక స్టిక్ లాగా అతికిచ్చాను. సో అది కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే మనం ఎక్కడన్నా పెట్టడానికి స్టిక్గా ఉంటే బాగుంటుంది. సో నేను అనుకున్న ప్లాన్కి తగ్గట్టుగా నేను వీటిని అయితే నేను ప్రిపేర్ చేశాను. సో మీకు ఇక్కడ అన్నప్రాసన సెరమోనీ అంటే ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా నేను పెట్టేశాను సో నీట్గా. సో ఇప్పుడైతే నేను ఆ స్టిక్ను వచ్చేసి అంటించేసి, అంటే జస్ట్ అక్కడ మనం డెకరేషన్ అయిన తర్వాత నిలబెట్టాలని చెప్పేసి నేను వీటిని అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇదంతా కూడా నాకు జస్ట్ 1 డేలో అయితే అయిపోయింది. సో నీట్గా అన్ని కట్ చేసుకుని అలాగే ట్రైన్ అండ్ డైనింగ్ టేబుల్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవడానికి. సో కొంచెం ప్రాసెసే కానీ బట్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ మొత్తం డెకరేషన్ అయిన తర్వాత చాలా హైలైట్గా అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా నీట్గా అయితే నేను అంటి చేసుకున్న తర్వాత, సో ట్రైన్ని అలాగే డైనింగ్ టేబుల్ని ఎలా ప్రిపేర్ చేశానో కూడా మీకు వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ ప్రాప్స్ వచ్చేసి అమెజాన్లో వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంది. సో ఈజీగా నేనైతే ఇట్లా ప్రిపేర్ చేశాను. సో మీకు ఒకవేళ టైం ఉంటే ఇలా అయినా చేసుకోండి, లేకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ క్యారమెల్ అయితే తయారు చేస్తున్నాను. అది ఎలా చేశానని ఇప్పుడు చూపిస్తున్నాను. జస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ తీసుకుని 3 మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత మనకి సిరప్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇట్లా కొంచెం థిక్గా వచ్చే వరకు మనమైతే బాయిల్ చేయాలి. సో వన్స్ అలా వచ్చేసిన తర్వాత నేను ఈ డైనింగ్ టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అతికిచ్చాను. సో నాకు వీడియోస్లో చూసాను కొన్ని, అందరు కూడా షుగర్ సిరప్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో అందుకని అయితే అలా చేశాను. బట్ దీంతో కంపేర్ చేసే ఫెవికాల్ అనేది బెస్ట్ అని నాకైతే అనిపించింది, ఎందుకంటే ఇట్లా చైర్స్ చేసేటప్పుడు కింద మనం పెడతాం కదా కాళ్ళు చైర్కి. సో అదైతే కొంచెం నాకు కరెక్ట్గా అతుక్కోలేదు, బట్ నేనైతే ఫెవికాల్ యూజ్ చేశాను కాబట్టి నీట్గా అతుక్కునింది. సో ఇట్లయితే జస్ట్ నేను అప్లై చేసి బిస్కెట్ మీద బిస్కెట్ అయితే పెట్టాను. సో నేనైతే బ్రిటానియా బిస్కెట్స్ తీసుకున్నాను. నాకు డైనింగ్ టేబుల్ అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. చెక్ బిస్కెట్స్ తీసుకున్నా కూడా మీకైతే ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి ఏంటంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి నీట్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు వచ్చేసి ఉన్న ట్రే ప్రకారం నేనైతే ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇట్లా అయితే నేను డైనింగ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుని నాకు ఐడియా వేసుకుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇట్లా 2 బిస్కెట్స్ అయితే నేను అటాచ్ చేసేసాను. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత దానిపైన వచ్చేసి నేను బెంచ్ అలాగే ఈ చైర్స్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా 1 బై 1 అతికి చేసిన తర్వాత ఇట్లా నేను కుర్చీలు అనేటివి 1 బై 1 అయితే ప్రిపేర్ చేశాను. అండ్ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇలా పెట్టాను కొంచెం డిఫరెంట్గా కనిపించాలని. ట్రైన్ కోసం రెక్టాంగిల్ షేప్లో అయితే మనకు బోగీలు ఉంటాయి కాబట్టి, సో దానికోసం నేనైతే పార్లేజీ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. సో ఈ పార్లేజీ బిస్కెట్స్ని కూడా ఫెవికాల్ యూజ్ చేసుకొని 1 బై 1 ఇలా అతికిచ్చేసుకున్నాను. సో మీకు అది చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే కొంచెం అతికిచ్చిన తర్వాత జస్ట్ 1 మినిట్ అట్లా వదిలేయండి, లేకపోతే అవి కొంచెం విడిగా వచ్చేస్తాయి. 1 మినిట్ వదిలిన తర్వాత నీట్గా అతుక్కుంటాయి. సో దాని తర్వాత అయితే మనం ట్రైన్ అనేది ప్రిపేర్ చేస్తే బాగుంది. సో నేనైతే ఎట్లా చేశాను ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను. ఇట్లా నేనైతే 6 బిస్కెట్స్ అంటే 12 బిస్కెట్స్ 1 బై 1 ఇట్లా అతికిచ్చేసాను. సో ఇలా అతికిచ్చేసిన తర్వాత ఒక బోగి అనేది నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను చూడండి. సో ఇట్లా 2 బిస్కెట్స్ అనేటివి ఒక సైడ్ పెట్టేసి మిడిల్లో వచ్చేసి ఇట్లా 1 బిస్కెట్ అనేది పెట్టాను. సో చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే నీట్గా నేను బోగి అనేది ప్రిపేర్ చేసేసాను. సో ఇలా చేయడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సరిపోయింది, ఎందుకంటే చాలా ఈజీ. అండ్ వచ్చేసి దీంట్లో నేను ఒక్కొక్క బోగీలో ఏమేమి వేయాలో కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. సో అవి ఏమేమి వేసుకున్నాను అనేది కూడా మీ అందరికి ఇప్పుడు చెప్తున్నాను. పెప్పర్మెంట్లు అండ్ కల్కండ మిక్స్ అయితే ఒక దాంట్లో వేసాను, అండ్ ఇంకో దాంట్లో జెల్లీ యూస్ చేశాను, ఇంకో దాంట్లో అయితే చాక్లెట్స్ వేసాను. సో ఇలా వేయడం
ద్వారా ట్రైన్లో వెళ్తున్నట్టుగా చూపిద్దామని చెప్పేసి ఈ డెకరేషన్ అయితే చేసాం మేము. చాలా బాగా వచ్చింది అది, మీకు చూపిస్తున్నాను చూడండి. సో ట్రైన్కి వచ్చేసి ఫ్రంట్లో కూడా కొంచెం ముందు పెడితే హైలైట్ అవుతుందని చెప్పేసి నేనైతే క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను. సో నేను వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్ క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే వైట్ కలర్ తీసుకున్నానంటే చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో క్రీమ్ కూడా ఆరెంజ్గా ఉండడం వల్ల నేనైతే ఐస్కి అలాగే జస్ట్ ఇట్లా లిప్స్ అట్లా కనిపించాలని చెప్పేసి దానికి వచ్చేసి నేను మళ్ళీ వైట్కి నేను డిఫరెంట్గా పోలోస్ తీసుకొని అతికిచ్చాను. సో మీరు ఒకవేళ వైట్ క్రీమ్ బిస్కెట్స్ తీసుకుంటే అయితే అదే హైలైట్ అనిపిస్తుంది. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. సో జెష్వీస్ కేఫ్ అని చెప్పేసి చిన్న నోట్ లాగా రాసి అట్లయితే పెట్టేశాను అండ్ జెమ్స్తో హైలైట్ చేశాను. సో ఇది వచ్చేసి జెష్వీస్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇలా చేశాను. సో ఇట్లా పోలిన్ అనేవి కూడా పైన పెట్టి అలాగే బోగీలకి సైడ్ చక్రాలు వచ్చేసి ఇట్లా పోలోస్ పెట్టేశాను. చాలా హైలైట్గా ఉంది కదా. సో అండ్ నాకైతే చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అండ్ చాలామంది చెప్పారు కూడా. బ్యాక్డ్రాప్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అండ్ ఫైనల్ లుక్ డిజైన్ అయితే ఇట్లా అయితే వచ్చింది. సో మీరు చూసారు కదా, డిఫరెంట్గా పెట్టి చాలా హైలైట్గా ఉంది. అండ్ ఈ బ్యాక్డ్రాప్ లింక్ అండ్ నేను ఏమేమి తీసుకున్నాను ఈ డెకరేషన్కి అన్నీ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, లింక్ ద్వారా తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్డ్రాప్ స్టాండ్ వేసి క్లాత్ అయితే పెట్టేశాను, అలాగే కూర్చోడానికి తగ్గట్టుగా సోఫా లాగా అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ అయితే జెష్వీ జయాన్షి అని రాశాను. అండ్ పక్కన మీరు చూసుంటే మై ఫస్ట్ అన్నప్రాసన సెరమోనీ అని చెప్పేసి పెట్టి హైలైట్ చేశాను. అలాగే ఇక్కడ డెకరేషన్కి హైలైట్గా ఉండాలని జెష్వీ జయాన్షి అన్నప్రాసన వేడుక అని చెప్పి డేట్ కూడా వేసాము. సో ఇక్కడ మీరు చూస్తే బిస్కెట్స్తో అయితే డిఫరెంట్గా చేసాము. సో ఇట్లా డిఫరెంట్గా కనిపించాలని చాలా చేసాము. సో బిస్కెట్స్, స్వీట్స్, అలాగే చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టి చాలా హైలైట్గా అయితే మేము ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసాము. సో ఇవన్నీ కూడా కొన్ని అయితే బయట తెచ్చాము, కొన్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బిస్కెట్స్ ఉన్నాయి కదా. సో అవి రెండు డిజైన్లు అయితే చేశాను. ఒకటి వచ్చి ఓరియో బిస్కెట్స్తో చేశాను, ఇంకొకటి వచ్చేసి నార్మల్ బిస్కెట్స్ అయితే పెట్టేశాను. వాటి మీద జెమ్స్తో అయితే డిజైన్ అనేది చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రైన్ ఒక సైడ్ పెట్టేశాను, అలాగే ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ కూడా పెట్టాను. సో అది కూడా డెకరేషన్ మధ్యలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టాను. సో అవి కూడా నేను వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను, వాటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి పెట్టడం వల్ల లుక్ అయితే వచ్చింది. చూసారు కదా, ఇది జెష్వీస్ కేఫ్ అని చెప్పేసి ఇట్లా నేను ఫైనల్గా చేసింది. అండ్ ఇక్కడ నేను పెట్టాను ఫైనల్లీ ఐఎమ్ రెడీ టు గీట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ చాక్లెట్స్తో డెకరేషన్ చేశాను, అలాగే బిస్కెట్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలని ఒకటి వచ్చేసి లిటిల్ హాట్స్, ఒకటి వచ్చి క్రీమ్ బిస్కెట్స్ పెట్టాను, అలాగే ఇక్కడ నార్మల్ చాక్లెట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి జెష్వీస్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ పెట్టాను. అంటే ఈ డైనింగ్ టేబుల్ ఇది డిఫరెంట్గా పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ఏం పెట్టానంటే మాజా అండ్ ఫ్రూటీ కూల్ డ్రింక్స్ అయితే పెట్టాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కూడా 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా అయితే పెట్టేసాం, నీట్గా అరేంజ్ చేసాము. సో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇలా అన్నప్రాసన ఫంక్షన్లో నీట్గా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫైనల్ లుక్ వీడియో అయితే ఇప్పుడు చూసేసేయండి. ఇంకా డిఫరెంట్ ఫోటోషూట్ ఐడియాస్, డెకరేషన్ అండ్ యూనిక్ ఐడియాస్ మీకు కావాలనుకుంటే ఈ పాప యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ ద్వారా ఫాలో అయిపోండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.